ఈరోజు కథ పేరు కొంగ మరియు నక్క. ఈరోజు మీరు వినే కథలో ఒక అడవిలో ఒక కొంగ మరియు నక్క ఉండేవి. కొంగ మరియు నక్క ఒకే చోట ఉండడం వల్ల స్నేహంగా ఉండేవి. నక్క బుద్ధి కొంచెం సరిగా ఉండకపోవడం వల్ల కొంగ నక్కతో స్నేహంగానే ఉంటూ తన పరిధిలోనే ఉండేది. నక్క తుంటరి కావడం వల్ల ఒకరోజు అది కొంగను ఏడిపించాలని నిర్ణయించుకుంది. వెంటనే కొంగ దగ్గరకు వెళ్ళి, రేపు నా పుట్టినరోజు, నీవు మా ఇంటికి భోజనానికి రావాలి అని పిలిచింది. నక్క బుద్ధి తెలిసిన కొంగ, వస్తాను కానీ భోజనం మాత్రం వద్దు అంది. కానీ నక్క వినలేదు. ఇక కాదని చెప్పలేక కొంగ సరే అంది. మరుసటి రోజు కొంగ, ఈ నక్క ఏదో ఒక తుంటరి పని చేస్తుందేమో అని ఆలోచిస్తూ బయలుదేరింది. కొంగ నక్క ఇంటికి చేరుకునేసరికి నక్క ఇంటి బయటే ఉండి కొంగను ఆహ్వానించింది. కొంగ ఆశ్చర్యపోతూ నక్క ఇంటి లోపలికి వెళ్ళింది. అప్పుడు నక్క రెండు ప్లేట్లలో పాయసం తీసుకువచ్చి ఒకటి కొంగ ముందు పెట్టి రెండవది తన ముందు పెట్టుకుంది. ఈరోజు నా పుట్టినరోజు కదా, అందుకే పాయసం చేశాను, తిను అంది. కొంగ తినడానికి ఆలోచించింది. ఎందుకంటే తనకు పొడవాటి ముక్కు ఉండడం వల్ల ప్లేట్లో ఉండే ఆహారం తినడం కుదరదు. ఒకటికి రెండు సార్లు ప్రయత్నించింది కానీ తినడం అవ్వలేదు. నక్క ఇదంతా తను హాయిగా పాయసం తింటూ దొంగలా చూస్తూ బాగా ఆనందిస్తూ ఉంది. చివరికి కొంగ, నాకు ఈరోజు ఆకలిగా లేదు, నేను అందుకే ఏమీ తినను అని చెప్పి నక్క ఇంటి నుండి బయటపడింది. నక్క కుటిల బుద్ధి అర్థమై, నీకు తప్పక బుద్ధి చెప్తాను అని మనసులో అనుకుని తన ఇంటికి చేరింది. కొన్ని రోజుల తర్వాత కొంగ నక్కను కలిసి, రేపు నా పుట్టినరోజు, నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పింది. నక్క సరే అనింది. మర్నాడు ఉదయం నక్క కొంగ ఇంటికి బయలుదేరింది. కొంగ కూడా పాయసం రెడీ చేసి నక్క ను ఆహ్వానించి, నీకు పాయసం అంటే చాలా ఇష్టం కదా, అందుకే అదే చేశాను అంటూ ఒక కూజాలో పాయసం వేసి నక్క ముందు ఉంచింది. ఇంకొక కూజ కూడా తన ముందు పెట్టుకుంది. నక్కను తినమని చెప్పి తను తినడం ప్రారంభించింది. నక్క చాలా రకాలుగా పాయసం తినడానికి ప్రయత్నించింది. ఫలితం లేక, అయ్యో కొంగ బావ, మర్చిపోయా, ఈరోజు నేను ఉపవాసం, అందువల్ల ఈరోజు ఏమీ తినను, క్షమించు అని చెప్పి అక్కడి నుండి పరుగు తీసింది. కొంగ నవ్వుతూ, నీకు తగిన శాస్తి జరిగింది అనుకుంది. ఈ కథలోని నీతి, ఎదుటి వారిని గౌరవించడం నేర్చుకోవాలి.